కనుక దేవుడు శక్తివంతుడు. కనుకని యేసు ప్రభువార్ చూడండి, లోకా సువార్త 22:61 లో పేతురు ఎప్పుడు మారాడు చెప్పండి చూడండి. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను కనుక పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందువని. కోడి కూయక మునుపు నీవు ముమ్మారు, నీవు ముమ్మారు నన్ను ఎరగనందువని, నీవు ఎరగనని నీవు అందువని అందువని ప్రభు తనతో చెప్పిన మాట, తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని, జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి, వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. సంతాపపడి ఏడ్చాడండి. ఎప్పుడు చూసాడు చెప్పండి? యేసు ప్రభు వారిని చిత్రహింసలు చేసి కొరడాలతో కొట్టి ముళ్ళ కిరీటము పెట్టి రక్త సిద్ధము అయిపోయిన ప్రభువుని చూసిన తక్షణమే పేతురు ఏమయ్యాడు చెప్పండి? పశ్చాత్తాపముతో కన్నీటితో ఏడ్చాడు. ఎందుకండి? ఆ పేతురు అక్కడ ఉన్నప్పుడే యేసు ప్రభుని కొడుతున్నారు, కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు. అలాగే భయంకరమైన ఆయన తీర్పు తీర్చినప్పుడు కన్నులారా చూసి అబద్ధమాడి తక్షణమే మారిపోయి ప్రభు పక్షాన నిలబడి పశ్చాత్తాపంతో ఏం చేస్తున్నాడు చెప్పండి? కన్నీటితో ఏడుస్తున్నాడంట. దేవుని స్తోత్రము. అరే అయ్యా, నేను తప్పు చేశానయ్యా, నేను నీ కొరకు నిలబడతానన్నాను కానీ నిలబడలేకపోయాను. ఆ భయంకరమైన తీర్పు, ఆ భయంకరమైన ఆ ఉగ్రతను మేము భరించలేమని తెలుసుకున్నామయ్యా, నీ మాటే నెరవేరిందని చెప్పి అక్కడ పేతురు ముమ్మారు అబద్ధం ఆడిన తరువాత పశ్చాత్తాపములో మునిగి కన్నీటితో ఏడ్చాడు. దేవుని స్తోత్రము. అరడయ్యా, యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి? నీవు నన్ను ఎరుగనని ముమ్మారు నీవు పొంకుతావు. పేతురు, నీవు నన్ను ఎంత ప్రేమించినా ఈ తీర్పు నీవు నన్ను ఆపలేవు. నా తండ్రి చిత్త ప్రకారముగా ఈ తీర్పు జరుగుతున్నది కనుక నీవు ఆపలేవు అన్నప్పుడు నేను ఆపుతా ప్రభువా అని చెప్పి సవాలు చేసిన పేతురు అక్కడ అబద్ధాలాడి ఆ తర్వాత కన్నీటితో విలపించాడు. దేవుని స్తోత్రము. అరే అలాగే మనం ఎన్నో చెబుతాం, ప్రభు కొరకు నిలబడతామని, ఆయన సాక్షిగా ఉంటామని, ఆయన అంత గొప్పవాడు లేడని, ఆయన మందిరంలో ఇంత శక్తి ఉందని చెప్తాం. అదే నోటితో మరలేం చెప్తాను చెప్పండి? అబద్ధాలు, అన్యాయంగా మాట్లాడటము ప్రారంభమవుతుంది. కనుక దేవుడు అంటున్నాడు, సాతాన నీవు పక్కకి పో. దేవుడు అంటున్నాడు, అటు వారిని పక్కకి పో అంటున్నాడు. కనుక దేవుని చిత్తంలో నీవు ఆయనతో సమాధాన పడితే, ఆయనను వేడుకుంటే, ఆయన నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే తిరిగి మరలా నిన్ను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తన కుమారుడిగా, తన కుమార్తెగా నిన్ను అంగీకరిస్తాడు. కనుకని యేసు ప్రభు చూడండి, యెషయా గ్రంథంలో 53:4-6 చూసినప్పుడు అక్కడ మన కొరకు యేసు ప్రభు ఎన్ని శిక్షలు అనుభవించాడు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను, మనం అతనిని ఎంచితిమి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వరకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు, అన్యాయముగా తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మీరు చదవండి. ప్రతిరోజు ఈ వాక్యం చదివిన తర్వాత మీరు ప్రార్థన చేయండి. మీరు ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా, ఎంత ఘోరమైన వ్యాధిలో ఉన్నా, అలాగే మీ స్థితిలో ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడితో మీకు సమాధానం తక్షణమే కలుగుతుంది. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా కనుక ఆయన మనకు వరకు ఎన్ని శ్రమలు అనుభవించాడు నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను ఆయన మొత్తపడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నిండిన వానిగా మనము అతనిని ఎంచితిమి మన అతిక్రమమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి ప్రభు మన కొరకు నలగగొట్టబడెను మన సమాధాన సమందమైన శిక్ష అతని మీద పడెను ఉన్నది నీకు సమాధానం రావాలి అంటే ప్రభు నలగగొట్టబడాలి పాపముగా నీ కొరకు చేయబడాలి నీ వ్యసనములు నీవు ఆడే అబద్ధాలు నీవు ఏ క్షణము నీవు మాట్లాడతావో నీ హృదయము మోసకరమైన నీ హృదయాన్ని నీ అబద్ధపు పెదాలతో నీవు మాట్లాడే మాటలు అలాగే దేవుని పక్షాన నిలబడవలసిన నీవు నీవు దేవునికి సాక్షిగా కాకుండా దేవుడి నామాన్ని అవమానపరిచే విధముగా ఉంటే ఈ వాక్యాన్ని చదివి అనుదినము ప్రార్థన చేయి తక్షణమే దేవునిలో శక్తివంతమైన సమాధానాన్ని నీవు పొందుకుంటావు దేవుని స్తోత్రము హల్లెలూయా సమాధానాన్ని ఇవ్వటానికే ఆయన అన్ని శ్రమలను అనుభవించాడు అన్ని వేదనలను అనుభవించాడు ఈ వేదనలు పడేటప్పుడు అందరూ కూడా ఆయనను కొందరు అపహసించారు అవమానపరిచారు నిందించారు రాళ్లతో కొట్టారు శిలువ మీద వేలాడవేశారు ఆ తర్వాత సొంత వారు కూడా ఆయనను వేషించారు పారిపోయారు పేతురు కూడా ప్రభువాని ఎవరు అని నేను ఎరగనని ముమ్మారు భంకాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా తిరిగి ప్రభువే మరలా అన్నాడు పేతురు నీవు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను నీవు బలపరుచు దేవునికి స్తోత్రము హల్లెలూయా మరలా తిరిగి నేనే ఇస్తాను నీకు సమాధానాన్ని నేనే ఇస్తాను కనుక నీవు నా కొరకు త్యాగం చేయలేవు అని ప్రభు చెప్పాడు ఆ తర్వాత క్రీస్తు రాయబారులుగా నిలబడ్డారు దేవుని కొరకు ప్రాణాలు సమర్పించారు యేసు క్రీస్తు నందు మేము ఇప్పుడు ఆయన కొరకు ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధమే ఆయన సువార్త ప్రకటించకుండా మేము ఉండలేము అని సాక్ష్యాన్ని వారే తెలియజేశారు దేవుని స్తోత్రము అలాగే అంత తిరిగి వారు అంత శోధించబడిన వారు తిరిగి ప్రభు కొరకు నిలబడి ఆయనను ప్రకటించకుండా మేము ఉండలేము ఆయనను ఆరాధించకుండా మేము ఉండలేమని ప్రాణాలే వారు విడిచారు దేవునికి స్తోత్రము అలాగే అది క్రీస్తు ప్రేమ కనుక దేవుని సన్నిధిలో నిజముగా ఆయన ప్రేమలో నిలబడితే నీవు క్రీస్తు కొరకు రక్షణ పొందితే ఆయన కొరకు నీవు జీవించాలి అనుకుంటే రోమా పత్రిక 6:8 వాక్యములో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మనము చనిపోయి ఉంటే మృతులలో నుండి లేపిన క్రీస్తు ఇకను చనిపోడనియు ఇంకా ఆయన చనిపోడని మరణమునకు ఇకను ఆయన మీద మరణానికి ఇక ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము ఎప్పుడు చెప్పండి యేసు ప్రభువారితో నీవు మనము ఆయనతో కూడా చనిపోయిన యెడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడని మరణమునకు ఇంకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా మీరు జీవించటానికి ఎలా ఉంటారు చెప్పండి నమ్మకస్తులుగా ఉంటారు ఈరోజు దేవుని ప్రజలలో నమ్మకస్తం లేదు ఎందుకంటే యేసు ప్రభు నాతో మాట్లాడాడు నాకు మేలు చేశాడు అంటున్నారు ఒక్క చిన్న మాట వస్తే చాలు ఏం చేస్తున్నారు చెప్పండి ఇష్టానుసారంగా మీరు మరి ప్రవర్తిస్తూ ఉన్నారు కనుక ఇది విశ్వాసం అంటారా చెప్పండి దేవుని కొరకు నిలబడే విశ్వాసమేనా దేవునిలో మీరు జీవించేవారినా ఆనాడు క్రీస్తు కొరకు మరణ శిక్షలు అనుభవించారు కొరడా దెబ్బలు అలాగే రాళ్లతో కొట్టబడ్డారు యేసు ప్రభుని అబద్ధాలాడి మేము ఎరగను అన్నవారు ప్రాణాలే పెట్టి ప్రభు యొక్క ప్రేమలో వారు నిలబడ్డారు అండి క్రీస్తు ఆత్మ మీలో లేదు కనుక క్రీస్తు స్వభావాలు మీలో లేవు కనుక మీరు లోకానుసారంగా జీవిస్తున్నారే కానీ
క్రీస్తు మనుషులు మీరు కానే కాదు ఇంకా మృతులుగానే ఉన్నారు అందుకే ప్రకటన గ్రంథములో మీరు రక్షణ పొంది ఉన్నారని పేరు మాత్రమే ఉంది కానీ మీరు ఇంకా ఎలా ఉన్నారు చెప్పండి మృతుల సంఖ్యలోనే ఉన్నారు కనుక ఈ మృతులు సజీవులుగా మారాలి అంటే సువార్త అందాలి వారి ఈ మృతులకు సువార్త ప్రకటించు ఎందుకంటే వారు తాత్కాలికంగా ఇంకా ఈ లోకానుసారముగానే జీవిస్తూ ఉన్నారు కనుక వారు మృతులు కనుక వారిని సజీవులుగా వారిని చేయడానికి నీవు సువార్త ప్రకటించు అని దేవుడే అక్కడ సెలవిస్తూ ఉన్నాడు ఎలాంటి మృతులుగా ఉన్న వారికి సువార్త ఈ రోజు అందుబాటులో దేవుడి యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు కనుక క్రీస్తుతో మీరు ఇప్పుడు సమాధానము పడండి క్రీస్తు రాయబారులు మేము కనుక దేవుడు మాకు ఇచ్చిన ఈ యొక్క సమాధానాన్ని మీరు కూడా పొందుకొనండి అని చెప్పి మేము క్రీస్తుతో సమాధాన పడమని మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం దేవునికి స్తోత్రము హల్లెలూయా అందుకే పౌలు గారు అంటున్నాడు అంత క్రూరమైన యుక్తి అంటున్నాడు చూడండి దినదినము ప్రభు కోసం నేను చనిపోతున్నాను 1 కొరింథీ 15:31 లో ఆయన అంటున్నాడు క్రీస్తు నిమిత్తము దినదినము సువార్త ప్రకటించటానికి నిందలు పడటానికి అవమానాలు భరించటానికి నేను క్రీస్తు నిమిత్తం ఎలా ఉన్నాను చెప్పండి దినదినము చనిపోవుసు ఉన్నాను అని అక్కడ పౌలు గారు అంటున్నాడు ఈ సువార్త మాకు అనేక నిందలు అవమానాలు కలిగిన క్రీస్తును కలిగి ఉన్నాం కనుక ఆయన నిమిత్తం మేము చనిపోయి ఉన్నాం దేవుడు మమ్ములను సజీవులుగా లేపి ఉన్నాడు గనుక ఆయన రాజ్యంలో సువార్త ప్రకటించడానికి శక్తి కలిగి ఉన్నాం దేవుని స్తోత్రము హల్లెలూయా మేమైతే చనిపోయాం క్రీస్తు నిమిత్తము మాత్రమే మేము ఇప్పుడు జీవించుసు ఉన్నాము కనుక దినదినము మేము ప్రభు యొక్క ఆ మరణ ఆ వేదనలో మేము ఉన్నాం కనుక ప్రభు మా కొరకు చేసిన త్యాగాన్ని తలంచుకొని ఆయన కొరకే జీవిస్తున్నాం అని సాక్ష్యము పౌలు గారు చెప్తున్నారు చూడండి కొలసీలకు రాసిన పత్రిక లాస్ట్ వచనాలు 3 మొదటి వచనాన్ని చూడండి క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే లేపబడే వారు అయితే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున దేవుని కుడి ప్రాశ్వమున కూర్చుని ఉన్నాడు పైనున్న వాటి మీదనే కాని పైనున్న వాటి మీదనే కాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి ఏలయనగా మీరు మృతి పొందితిరి మృతి పొంది ఉన్నారు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును మరియు జారత్వమును అపవిత్రతను కామాతృతను దురాశలను విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయండి ఇప్పుడు మీరు జీవించాలి అంటే కావున భూమి మీద మీ అవయవములను అనగా జారత్వము అపవిత్రత కామాతృతము దురాశలను విగ్రహారాధన ధనాపేక్షను మీరు చంపివేయండి ఎందుకంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడే వారైతే పైనున్న రాజ్యం యొక్క నీతినే మీరు వెతకండి ఇది దేవుని యొక్క నీతి దేవుని రాజ్యములో ఉన్న నీతి మిమ్మలను జీవింపజేస్తుంది కనుక క్రీస్తుతో మీరు జీవించే వారైతే పైనున్న వాటిని మీరు వెతికితే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి శరీర సంబంధమైన క్రియలు మీలో ఆటోమేటిక్ ఏమవుతాయి చెప్పండి చనిపోతాయి కనుక చనిపోయే క్రియలు ఏంటి చెప్పండి అనగా జారత్వము అపవిత్రత కామతత్వము దురాశలు విగ్రహారాధన ధనాపేక్ష మీలో నుండి వాటిని చంపివేయండి దేవునికి స్తోత్రము హల్లెలూయా అట్టి వారు జీవిస్తారు కనుక పైనున్నది దేవుడు అంటున్నాడు మీ పౌరస్తత్వం పరలోకములో ఉన్నది క్రీస్తుతో పాటు మీరు లేపబడే వారైతే ఆయన రాజ్యం యొక్క నీతిని మీరు వెతకండి
సమస్తము మీకు దొరుకుతుంది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. ఈ లోకములో ప్రభు మన కొరకు సిలువలో వేలాడాడు, అనేక నిందల అవమానాలు భరించాడు, ఆయన గాయపరచబడ్డాడు, ఆయన మన కొరకు అన్యాయపు తీర్పును మన కొరకు భరించాడు. కనుక ఇవన్నీ కూడా ఆయన కావాలని పాపం చేసి కాదు, నీ కొరకు, నిన్ను రక్షించుట కొరకు. నీ స్వభావం మారాలి, నీవు దేవుని రాజ్య వారసుడిగా వారసురాలిగా ఉండాలి అని. కనుక దేవుడు నీ వేళ్ళ నా ఎడల ఆ ప్రేమను కనపరుస్తున్నాడు. కనుకని మేము క్రీస్తు రాయబారులుగా ఉన్నాం, ఇప్పుడే మీరు క్రీస్తుతో సమాధాన పడమని మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం. దేవుని స్తోత్రము, హల్లెలూయ. కనుక ఈ మీలో ఉన్న దురాశలను, ఈ లోకములో ఉన్న ఆస్తులను, మీలో ఏవేవి మీ ఆత్మీయ జీవితాన్ని ఇప్పుడు పాటు చేస్తున్నాయో వాటన్నిటినీ కూడా క్రీస్తు ఆయనతో సమాధాన పడినప్పుడు తక్షణమే ఆ శరీరాత్తులను మీరు సంపివేస్తారు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక శరీరాశలతో మీరు జీవిస్తే సావవలసిన వారిగా ఉన్నారు, కానీ బ్రతికే వారిగా లేరు. కనుక శరీరాశల్లో ఉన్న వారిని అందుకే దేవుడు అన్నాడు, వీరు జీవించుతున్నానని పేరు ఉన్నదే కానీ చనిపోయే వారిగానే ఉన్నారు అని ప్రకటన గ్రంథంలో తెలియపరుస్తుంది. ఈ మృతులకు సువార్త అందించు, ఈ మృతులకు సువార్త తెలియచేయి అని దేవుడు తన యాజకులకు, తన ప్రవక్తలకు. ఆయన ఏం చేశారు చెప్పండి? ఆయన యాజకులను ఎలా చేశారు చెప్పండి? అగ్ని జ్వాలలుగాను వాయువులుగాను ఆయన మీ కొరకు చేసి ఉంచాడు, శ్రమలలో నిలబెట్టాడు వారికి అగ్ని వంటి శ్రమలు. ఈరోజు నా సేవకులు అగ్ని వంటి శ్రమలలో మీ కొరకు కాలిపోతున్నారు. కనుక నా సువార్త వారి కొరకు ఈరోజు మీకు ప్రకటిస్తున్నారు అంటే వారు అగ్నిలో నిలబడి మీకు సువార్త అందిస్తున్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక ఈరోజు మరి మనం నిలబడి ఉన్నామంటే అనేక ప్రాంతాలలో ప్రార్థన పెడుతున్నాం, పనులకు వెళ్ళాం. అలాగే నిన్న దేవరగుంట గ్రామంలో అక్కడ చర్చిలో పనిచేస్తానికి వెళ్తే ఆ క్షణ క్షణము కూడా వాతావరణము మరి భయంకరంగా మబ్బులతో వస్తుంది. అనేక సార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఆ యొక్క వాతావరణము ఎక్కడ తుక్కులూరు దగ్గర నుంచి తుక్కులు తుక్కులు వర్షం పడింది. మన పని అంతా అయిపోయినాక అక్కడ చేలో, ఎందుకంటే ఆ చేలో మోకాళ్ళలో నీళ్లు నిలబడి అంటే ఆ దేవరగొండ ఆ చర్చి దగ్గర మాత్రం ఒక అక్కడక్కడ లైట్గా చుక్కలు పడినాయి, కానీ ఆ పని మాత్రం ఏమాత్రం అక్కడ ఆటంకం అనేది లేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. నిజంగా దేవుడు మనతో ఉన్నాడు, మనతో ఉండి మనం వెళ్ళే ప్రతి స్థలంలో తోడుగా ఉండి మన ప్రార్థన వింటేనే మనం ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ఉండగలం. అలాగే దేవుడి సన్నిధి మనతో ఉండాలంటే, ఆయనతో సమాధానం కలిగి ఉంటే నువ్వు చేసే ప్రతి పనిలో నీకు తోడుగా ఉండి నిన్ను దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. దేవుడి సన్నిధి మనకు తోడుగా ఉండి మనం చేసే ప్రతి పనిలో మనకు తోడై ఉండాలి అంటే దేవుని చిత్తానికి మనము లోబడాలి. దేవుని స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుని సన్నిధిలో ఆయన నీతిని వెతకండి, మీకు కావలసినవన్నీ కూడా ఇస్తాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయ. దేవుని స్తోత్రం, హల్లెలూయ. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అగ్నితో కూడిన మహాబలిపీఠానికి వందనాలు. దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు, దేవుడు నన్ను సాక్షిగా ఈరోజు నిలబెట్టి మీ అందరి మధ్యలో నా సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి అంతగానో వందనాలు చెల్లించుకున్నానండి. నా పేరు ఇస్సాక్ అండి, నా భార్య పేరు జ్యోతి. అయితే మాకు వివాహమైన మొదలు సంతానం లేదండి. సంతానం కోసము ప్రభువు నమ్ముకొని చర్చికి వెళ్ళే వాళ్ళమండి, వేరే చర్చికి. దీని పెందుకు సహవాసం ఆ చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళమండి. పురావర్ దగ్గర దీపెందుకు చర్చి అనమాట, అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళము. అయితే వివాహమైన తర్వాత ఎన్నో హాస్పిటల్ తిరిగామండి, సంతానం కోసము ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎన్నో మందులని, నాటు మందులు కూడా వాడాం, ఆకు పసర్లని ఎన్ని వైద్యాలు చేసాం, అయినా కూడా ఎలాంటి ప్రయోజనము మా జీవితంలో కలగలేదండి.
అయితే అదే సన్నిధికి ఆ పెంతకొ సహవాసానికి వెళ్తున్నాం దైవజనులైతే దేవుడు ఇస్తాడయ్యా ప్రార్థన చేద్దామని ఒక మాట చెప్పారండి అదే నమ్మకంతో ఆ సన్నిధికి వెళ్తున్నవాడిని అదే విధంగా 9 సంవత్సరాలు గడిచిన తర్వాత నా భార్య గర్భం ధరించిందండి గర్భం ధరించిన తర్వాత తల్లి గర్భంలోనే 7 నెలల్లో బాబు చనిపోవడం జరిగింది దైవజనులు అడితేనేమో మందే ఉందయ్యా దేవుని చిత్తము దేవుని చిత్త ప్రకారం చేస్తాడు దేవుడు ఇష్టమైతే ఇస్తాడు లేకపోతే లేదు ప్రార్థన చేద్దామని ఒకే మాట చెప్పారండి డాక్టర్లు ఏమి చేయిపైకి ఎత్తేసారు మేమే దేవుళ్ళమా అని చెప్పేసి ఎందుకు అలా జరిగింది కూడా తెలియదు కుటుంబంలో శోధనలు బాధలు నిందలు అవమానాల మధ్యలో ప్రభువునైతే విడిచిపెట్టకుండా అదే సన్నిధికి వెళుతున్నానండి 7 నెలల్లో తల్లి గర్భంలో శిశువు చనిపోయాడు డాక్టర్లు కూడా ఏం చెప్పలేని పరిస్థితి దేవుడు నాకు ఇస్తాడని ఒకే నమ్మకంతో అదే సన్నిధికి వెళుతున్నానండి అలా వెళుతున్న సమయంలో కొనసాగుతున్న నా జీవితంలో కుటుంబంలో సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు ఎన్నో వేదనలు శోధనలు బాధలు నేను అనుభవించిన దినాలు ఎన్నో సంవత్సరాలు అండి చెప్పలేను ఇన్ని సంవత్సరాలని కూడా నిద్ర కూడా పట్టేది కాదు మనోవేదన మనోవేదన మనో దుఃఖం అనుభవించానండి తర్వాత గుంటూరులో మేము ఉన్నప్పుడు తర్వాత 7 సంవత్సరాల తర్వాత నంబూరు నుంచి మా ఊరు గుంటూరు వెళ్ళిపోయామండి సంతానం కోసం ఎందుకంటే గృహం మారితే ఏదన్నా ఒక బిడ్డలు కలిగితే అవకాశం అందరు చెప్పిన మాటలను బట్టి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత అమెరికా నుంచి ఒక డాక్టర్ గారు వచ్చారండి పెద్ద డాక్టర్ గారు MBBS డాక్టర్ గారు వచ్చినప్పుడు అందరు చెప్పారన్నమాట మీరు మీ సంతానం లేదు కదా ఆ డాక్టర్ని సంప్రదించండి అసలు సంతానం కలిగిద్దా లేదని చెప్పింది అని చెప్పినప్పుడు మీ ఇద్దరం కూడా భార్య భర్తలు ఇద్దరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగిందండి వెళ్ళిన తర్వాత ఆమె అన్ని స్కానింగ్లు తీసింది రిపోర్ట్లు స్కానింగ్లు ఎక్స్రేలు తీసి చెప్పిందండి ఒకే మాట మీ భార్య గర్భసంచి 2 శీలికలుగా ఉన్నది సంతానం అనేది కలగదు ఎందుకంటే 2 శీలికలుగా ఉన్నది కనుక తల్లి గర్భంలో 4 నెలలకు 5 నెలలు అయ్యేటప్పటికి అభాషణ అయిపోయింది మీరు 7 నెలల బాబు పుట్టి చనిపోయాడని చెబుతున్నారు నేను నమ్మనని చెప్పేసి ఆమె మమ్మల్ని భయపెట్టేసింది సంతానం కలగదు మీరు మందులు కూడా వాడటం వేస్ట్ తిరిగి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి మమ్మల్ని భయపెట్టేసిందండి మేము ఎంతో వేదనతో బాధతో దుఃఖంతో తిరిగి ఇంటికి రావడం జరిగింది నేను దైవ మందిరం మాత్రం పెంతకొస్త సహవాసం విడిచిపెట్టలేదు ఎందుకంటే భూమి మీద ది పెంతకొస్త సహవాసమే గొప్ప సన్నిధి అనుకున్నా ఆ సన్నిధిని మించిన సన్నిధి లేదు దైవజనులు గొప్ప దైవజనులు మరి ఈ దైవ సన్నిధికి వెళ్తే కార్యం జరిగిందని నమ్మకంతో అక్కడికి వెళుతున్నా వెళుతున్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేదండి మళ్ళీ 4 నెలలకు గర్భం రావటం అభాషణ అయిపోవటం 3 నెలలు 4 నెలలు అలా 3-4 సార్లు జరిగిందండి అలా జరుగుతున్నప్పుడు మా బావగారు దానియాల బావగారు అండి విజయవాడ ఒకసారి హెచ్చరించాడు అనమాట ఈ సన్నిధికి రమ్మని మా సన్నిధిలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు దేవుడు విశ్వాస మందిరంలో ఒకసారి రా అని హెచ్చరించినప్పుడు నేను రాలా ఇనలా ఎందుకంటే నేను వెళ్ళే సన్నిధే గొప్ప సన్నిధి అనుకున్నా భ్రమపడ్డా దేవుడు నన్ను క్షమించాలి ఇక్కడ ఉన్న దైవజనులు కూడా క్షమించాలండి అదే సన్నిధి గొప్ప సన్నిధి అనుకుని నేను రానని చెప్పేసి మొఖాన్ని నేను రాను బా అదే సన్నిధికి వెళుతున్నాను జయన్ చిత్తం అయితే ఇస్తాడు లేక లేదని మొండి వైఖరితో అక్కడికి వెళుతున్నాను అలా సంవత్సరం గడిచిందండి సంవత్సరం గడిచిన తర్వాత కూడా మళ్ళీ 2వసారి హెచ్చరించాడండి హెచ్చరించినప్పుడు ఒకసారి వచ్చి చూడు నీకు ఇష్టమైతే ఉంది కానీ లేక లేదని చెప్పేసి మళ్ళీ హెచ్చరించినప్పుడు నేను ఆ రోజు ప్రభువుని అడిగా ప్రభువా మరి ఇంచుమించుగా 10 సంవత్సరాలు అవబోతుంది సంతానం అనేది లేదు ఈ చర్చికి వెళుతున్నా కానీ మరి అక్కడికి వెళుతున్నా కూడా నాకు జరిగిద్దా లేదా అవమానాలు పాలవుతానేమో ప్రభు అని ప్రభు అడిగినప్పుడు ఆ రోజు రాత్రి దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడండి దేవుడు నా స్తోత్రం హల్లెలూయా మరి ఆ దర్శనం ఏంటంటే మరి నా భార్య నిండు గర్భవతిగా 9 నెలలు నిండు గర్భవతిగా ఈ మందిరములో నిలబడి ఉన్నట్లుగా దేవుడు నాకు దర్శనం చూపించాడండి దేవుని స్తోత్రం హల్లెలూయా ఆ దర్శనం మేరకు నేను ఈ మందిరానికి రావడం జరిగిందండి ఈ మందిరానికి వచ్చిన తర్వాత దైవజనులైనటువంటి అయ్యగారికి అయ్యగారు అప్పుడు అయ్యగారు ఉండారండి అయ్యగారికి నేను నా బాధలన్నీ నా కుటుంబంలో సమస్యలను అయ్యగారికి చెప్పుకున్నాను అయ్యగారు ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి చెప్పాడు ఇస్సాకు నీకేం భయం లేదు దేవుడు నీకు సంతానం చూపిస్తున్నాడు సంతానం అనేది ఎందుకు కలగలేదంటే నీ కుటుంబంలో శాపం ఉన్నది ఆ శాపం వలన నీకు సంతానం అనేది లేకుండా పోతుందని అయ్యగారు చెప్పాడండి మరి 10 సంవత్సరాలు కూడా ఇంచుమించుగా పెంతకొస్త సహవాసం వెళ్ళినా కూడా ఆ మాట చెప్పిన దైవజనులు లేరు శాపం అనేది మరి గుర్తించాలంటే దైవజనులు బలమైన దైవజనులు కావాలండి దేవుడు ఏర్పాటు చేసిన ప్రవక్తలే ఉండాలా నేను మరి ఆ గొప్పతనము ఈ దైవజనులు ఉన్నదని గ్రహించి గొప్ప దైవ మందిరానికి దేవుడు నన్ను నడిపించాడని సంతోషంతో ఈ మందిరం నేను విడిచిపెట్టకుండా రావాలని నేను పట్టుదల బట్టి ఈ సన్నిధికి వస్తాం జరిగిందండి వచ్చిన తర్వాత మరి నా భార్య గర్భవతి అయింది గర్భం ధరించిన తర్వాత మరి 4వ నెల 5వ నెల ఇంచుమించుగా 5 నెలలు వచ్చిన సమయంలో అయ్యగారు ఒక దర్శనం చూసి చెప్పాడండి ఇసాకు నీ కుటుంబం మీదకి శాపం రాబోతుంది ఆ శాపం నుంచి విడుదల పొందుకోవాలంటే ఈ విశ్వాస మందిరంలో వారం రోజుల పాటు నువ్వు ఉపవాసంలో ఉండాలి అని చెప్పేసి అయ్యగారు ఫోన్ చేసి నాకు చెప్పినప్పుడు
నాకు భయం వేసి వెంటనే ఆ మాటకు లోబడి నేను ఇక్కడ రావడం జరిగిందండి. దైవజనులు నా గురించి, నా కుటుంబం మరి నా సంతానం గురించి, ఆ శాపం తొలగిపోవడం గురించి దైవజనులు నా కొరకు ఎంతగానో ప్రార్థన చేశారు. వారం రోజులు ఈ ఉపవాసంలో ఉన్నప్పుడు ఆ శాపం నుంచి, ఆ పాపం నుంచి దేవుడు విడుదలిచ్చి మరి ఏ విధంగా దర్శనం, ఈ దర్శనం నాకు చూపించున్నాడో దైవ మందిరంలో, అదే దర్శనం నా కుటుంబంలో నాకు నా మీద నా జీవితం నెరవేర్చాడండి. నిండు 9 నెలలు గర్భవతిగా ఎదగటానికి, తల్లి గర్భంలో శిశువు ఎదగటానికి దేవుడు నా సహాయం చేశాడు. డాక్టర్లు అయితే మరి 7 నెలల రాగానే స్కానింగ్ తీసి బాబుని బాక్స్లో పెట్టుకొని కాపాడుకుందామని చెప్పేసింది. ఎందుకంటే ఆ రిపోర్ట్లన్నీ చూసి డాక్టర్ గారు భయం వేసి ఈ 9 నెలలు నిండు గర్భవతికి బిడ్డ 9 నెలలు వచ్చే వరకు కూడా ఎదగటం అసాధ్యం అయ్యా, 7 నెలల నిన్నగానే ఆపరేషన్ చేసి తీసి బాక్స్లో పెట్టుకుని అలా కాపాడుకుందామని చెప్పి డాక్టర్ గారు భయపెట్టేసింది. నేను అంటనే అమ్మగారికి ఫోన్ చేసి ఇలా అంటున్నారు అమ్మగారు అని చెప్పినప్పుడు, నీకేం భయం లేదా ఏసాకు, మనకు దేవుడే ఉన్నాడు, ధైర్యంగా ఉండని చెప్పేసి అమ్మగారు కూడా నాకు ధైర్యం చెప్పడం జరిగింది. అదేవిధంగా 7 నెలల స్కానింగ్ తీసినప్పుడు మరి తల్లి గర్భంలో శిశువు చక్కగా ఉన్నాడని, ఆపరేషన్ అవసరం లేదని చెప్పింది డాక్టర్ గారు. దేవుని నా స్తోత్రం, హల్లెలూయా. 8 నెలల 9 నెలల నిన్నంత వరకు కూడా మరి దేవుడు తల్లి గర్భంలో శిశువుని చక్కగా కాపాడాడు అండి. ఇదంతా కూడా దైవజనులు చేసిన ప్రార్థన బలమే. నా ప్రార్థన ఏమి లేదండి, గొప్ప దైవ మందిరంలో దైవజనులు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి దేవుడిచ్చిన మరి దర్శనం మేరకు దేవుడు నాకు చక్కని బాబునిచ్చాడండి. దేవుని నా స్తోత్రం, హల్లెలూయా. మరి అయ్యగారు ముందుగానే దర్శనం చూపి నీకు ఇద్దరు బాబులు దేవుడిని చూపిస్తున్నాడని అయ్యగారు చెప్పారండి. అదేవిధంగా అయ్యగారు చెప్పిన దర్శనం మేరకు ఇద్దరు బాబులు నాకు దేవుడిచ్చాడు. 2వ కుమారుడి విషయంలో కూడా డాక్టర్ గారు స్కానింగ్ తీసి 4వ నెలలో మరి గర్భం అయితే చాలా మరి వీక్గా ఉంది, జారిపోయి స్థితిలో ఉందని చెప్పేసి డాక్టర్ గారు ఎంతగానో భయపెట్టింది. భయపెట్టినప్పుడు కూడా దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే, నిశ్చయముగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని దేవుడు నాకు పెద్ద కుమారుడు పుట్టినరోజు దర్శనం ఇచ్చాడండి. ఆ దర్శనం మేరకు నేను ధైర్యంగా ఉన్నాను. 2వ కుమారుడి విషయంలో కూడా దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇద్దరు కుమారులు దేవుడు నాకు ఇచ్చాడు, అసలు సంతానమే నీకు కలగదు అని డాక్టర్లు భయపెట్టేశారు. నా కుటుంబంలో మరి నా బంధుమిత్రులు కూడా ఎంతగానో నన్ను ఎంతగానో హేళనగా చేసి, ఎగతాళి చేసి, నిందలు అవమానాలు మోపారండి. మరి నేను నిద్రపోని రోజులు కూడా ఎన్నో గడిపాను. అవన్నీ కూడా ఈ సన్నిధికి వచ్చిన తర్వాత నా కుటుంబంలో ఉన్న వేదనలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా తీసివేసి దేవుడు సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చాడండి. మరి ఇదంతా కూడా నా గొప్పతనం కాదు, దైవజనులు చేసిన ప్రార్థన బలమే. మరి ఇంకో విషయం ఏంటంటే, నాకు చిన్ననాటి నుంచి ఉన్నట్టు తలనొప్పి అండి, భయంకరమైన తలనొప్పి. మరి నెలకోసారి అలా వస్తూ ఉండేది. నెలకోసారి వస్తున్నప్పుడు ఈ సన్నిధికి వచ్చిన కొత్తలో అదేవిధంగా ఒకసారి వచ్చిందండి తలనొప్పి, భయంకర తలనొప్పి. ఎందుకంటే తలక మరి గోడకేసి బాదుకుంటూ పోయిద్దాం అలాంటి పిచ్చి భయంకర తలనొప్పి అండి. ఈ సన్నిధికి వచ్చిన కొత్తలో వచ్చినప్పుడు నేను ప్రభుని అడిగా, ప్రభు నీ చిత్తమైతే ఈ తలనొప్పి తీసే ప్రభు నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అనుకున్నప్పుడు వెంటనే ఆ భయంకరమైన తలనొప్పి నుంచి దేవుడు నాకు విడుదల ఇచ్చాడు. దేవుడు నా స్తోత్రం, హల్లెలూయా. ఇంచుమించుగా 6 సంవత్సరాలు వస్తుందండి ఈ సన్నిధి రావటం మొదలుపెట్టి, 6 సంవత్సరాలు వస్తుంది. ఆ తలనొప్పి ఎలా ఉంటుందో కూడా ఇక నేను ఎరగనమాట. అంత గొప్ప కార్యం నా జీవితంలో దేవుడు చేశాడంటే ఈ విశ్వాస మందిరం యొక్క బలమే, దైవజనులు చేసిన ప్రార్థన బలమే. మరి మీరందరూ కూడా ఎవరు కూడా ఏ శోధనలో ఉన్నా, ఏ సమస్యలు, ఏ బంధకాలలో చిక్కుబడినా, ఏ సాతాను శోధనలతో పీడింపబడుతున్నా కూడా ఈ విశ్వాస మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి విడుదల పొందుకోవాల్సిందండి. ఎందుకంటే అంత గొప్ప దైవ మందిరం దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు చెల్లించుకుంటూ ఈ గొప్ప సాక్ష్యం దీవించును గాక.